పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతం గోదావరికని పట్టణానికి సమీపంలో జనగామ గ్రామంలో ఈ మూషిక విగ్రహాన్ని పురావస్తు చరిత్ర పరిశోధకులు ఇటీవలే కనుగొన్నారు. కాకతీయుల కాలం నాటి త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయ సముదాయంలో 800 ఏళ్ల నాటి అరుదైన మూషిక విగ్రహం పరిశోధకులు చెబుతున్నారు. త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఎదుట శిథిలావస్థలో ఉన్న త్రికూట ఆలయం వెనుక పొదల మధ్య ఈ మూషిక విగ్రహం బయటపడింది. తెలంగాణలోనే అతిపెద్ద అరుదైన మూషిక విగ్రహంగా చరిత్రకారులు దీన్ని అభివర్ణిస్తున్నారు. అన్ని రకాల ఆభరణాలతో అలంకరించి ఉన్న మూషిక విగ్రహం గణపతి దేవుని కాలం నాటిదని పురావస్తు పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి, సముద్రాల సునీల్ నిర్ధారించారు. గుప్త నిధుల కోసం ఈ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పెలకలించి ఉంటారని అంటున్నారు. ఈ విగ్రహాన్ని భద్రపరచాలని జాగృతి ప్రతినిధి చారిత్రక పరిశోధకులు సునీల్ అంటున్నారు. జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట కవిత నేతృత్వంలో తెలంగాణ ప్రాంతంలోని అన్ని చారిత్రక ప్రాంతాలలో ఉన్న చారిత్రక కట్టడాలను పరిశోధిస్తున్నామని ఆయన తెలిపారు. పవిత్ర గోదావరి నది తీరంలో ఉన్న ఈ జనగామ గ్రామంలోని త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఇక్కడి శిలలు, ఆలయాలు 100 సంవత్సరాల కాలం నాటివని, వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు సునీల్. రామగుండాన్ని 11వ శతాబ్దంలో ఏడరాజు అనే రాజు పరిపాలించేవాడు. ఆ సమయంలోనే జైన గ్రామంగా ఈ జనగామను జైనులకు దారదత్తం చేశాడు. ఇక్కడ రెండు త్రికుంట ఆలయాలను నిర్మించారు ఆ సమయంలోనే. అయితే తర్వాత కాలంలో రాజ్యం చెజిక్కించుకున్న కాకతీయ రాజులు ఈ జైన విగ్రహాలు, జైన ఆలయాల తాలూకు అవశేషాలను నేలమట్టం చేసి వాటిని శైవాలయాలుగా, శివాలయాలుగా మార్చారు. అయితే ఆ సమయంలో ఉండే జైన వినాయక విగ్రహానికి 8 నుంచి 10 అడుగుల ఎత్తైన వినాయక విగ్రహము మరియు 2 నుంచి 3 అడుగుల ఎత్తైన ఈ మూషిక విగ్రహము ఉండేది. ఇప్పుడు ఆ వినాయక విగ్రహం మనకు కనబడటం లేదు. కానీ ఈ మధ్య దర్శన పరిశోధనలో ఈ వినాయక విగ్రహం బయటపడింది. ఈ పూర్తి చరిత్రను మరింత పరిశీలిస్తున్నాము. తెలంగాణ జాగృతి కలగుట్ల కవిత గారు ఈ పురాతనమైన ఆలయాల చరిత్రను వెలికి తీయవలసిందిగా, మరింత సమాచారాన్ని భావితరాలకు అందించాలని, మాలాంటి చరిత్రకారులకు చేయూతను అందిస్తూ అనేక పరిశోధనల్ని చేయిస్తున్నారు. తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్